పిరమిడ్లలో ధ్యానపరులైన వారు ఎవరున్నారు? పిరమిడ్లను సృష్టించింది చనిపోయిన వారి కోసం. అవి చనిపోయిన వారి కోసం కట్టారు, బతుకున్న వారి కోసం కాదు. అవునా? మీరు ఒక పిరమిడ్ని కడితే, మీరు ఒక చిన్న కాగితపు పిరమిడ్ని చేసినా సరే మీరు ఈ ప్రయోగం చేయవచ్చు. పిరమిడ్కు 56 డిగ్రీలు ఉండాలి. పైన ఉన్న 4 కోణాలు 56 డిగ్రీలు ఉండాలి. మీరు ఖచ్చితంగా 56 డిగ్రీలు కల ఒక పిరమిడ్ను చేసినట్లయితే అది ఒక చిన్న కాగితపు పిరమిడ్ అయినా సరే. మీరు ఒక కూరగాయను తీసుకోండి. మీరు ఎండ ప్రదేశంలో ఉన్నట్లయితే దీన్ని చాలా తేలిగ్గా పరిశీలించవచ్చు. ఒక పండు లేదా కూరగాయ సాధారణంగా 3-4 రోజుల్లో కుళ్ళిపోయేది ఉందనుకున్నాం. దాన్ని తీసుకొని ఒక చోట పెట్టి దాని మీద ఒక కాగితపు పిరమిడ్ను, అన్ని కోణాలు సరిగ్గా ఉన్న కాగితపు పిరమిడ్ని దాని మీద ఉంచండి. దాన్ని అలా ఒక వారం 10 రోజులు వదిలేయండి. తర్వాత ఆ పిరమిడ్ను తీసి చూస్తే అది కుళ్ళిపోదు, అది ముడుచుకుపోతుంది. కానీ కుళ్ళిపోవడం జరగదు. ఇలా ఎందుకంటే ప్రాణం 5 విధాలుగా వ్యక్తమవుతుంది. వాటిల్లో ఒకదాన్ని వ్యాన అంటారు, వ్యాన ప్రాణ. ఇవి ప్రాణ, అపాన, ఉదాన, సమాన, ఇంకా వ్యాన. మన వ్యవస్థలో శక్తి ఈ 5 రూపాల్లో వ్యక్తమవుతుంది. వ్యాన అనేది శరీరం యొక్క సంరక్షణను నిర్వహిస్తూ ఉంటుంది. ఓకే, మీరు ఒక పిరమిడ్ రూపాన్ని తయారు చేసినప్పుడు ఈ వ్యాన పెరుగుతుంది. కాబట్టి సహజంగానే దేన్నైనా చాలా ఎక్కువ కాలం పాటు నిల్వ చేయవచ్చు. మీరు మమ్మీల గురించి వినే ఉంటారు, వారి ఉపకళ కణాలు ఇంకా అలానే ఉన్నాయి. అందుకోసం వాళ్ళు చాలా పనులు కూడా చేశారు, చాలా అసహ్యకరమైన పనులు. మీరు నిజమైన మమ్మీని చూశారా? మీరు ఈజిప్ట్కు వెళ్ళారా? చనిపోయిన వారిని నిల్వ చేయడం కోసం వాళ్ళు ఎంతో పనిచేశారు, వాళ్లకున్న ఏవేవో నమ్మకాల వల్ల. కానీ వారి ప్రాథమిక ఉద్దేశం నిల్వ ఉంచడం కోసమే. లేదు, నాకు తెలుసు చాలామంది ప్రజలు పిరమిడ్ సంస్థలు మీరు పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేయవచ్చు అని ప్రచారం చేస్తున్నారు. పిరమిడ్ ఉన్నది ధ్యానం కోసం కాదు, అది ఉన్నది చనిపోయిన వారిని పెట్టేందుకు. మీరు మీ ముత్తాత గారిని నిల్వ చేయాలనుకుంటే మీరు ఒక పిరమిడ్ని కట్టచ్చు. కానీ నేనేమంటానంటే చనిపోయిన వారి గురించి పట్టించుకోవడం ఎందుకు? చనిపోయిన వారిని చనిపోయిన వారికి వదిలేయండి, జీవించి ఉన్న వారిని పట్టించుకోవాలి. అవునా? ఏమండి, మీ గురించి, ఇంకా మీ చుట్టూ ఉన్న వారి గురించి. మీరు చూడాల్సింది జీవించి ఉన్న వారి గురించి, చనిపోయిన వారి గురించి కాదు. పిరమిడ్లు చనిపోయిన వారి కోసం. కొంతమంది, వారిని ఏమని పిలవాలో నాకు తెలియదు, అలాంటి కొంతమంది పిరమిడ్లు ధ్యాన ప్రక్రియను కలిగిస్తాయని ప్రచారం చేస్తున్నారు. పిరమిడ్లకు ధ్యానానికి ఎటువంటి సంబంధం లేదు. మీరిది అర్థం చేసుకోవాలి, మెడిటేషన్ లేదా ధ్యానం అనేది ఒక విధమైన చర్య కాదు, అది ఒక స్వభావం. మీ మనసును, మీ శరీరాన్ని, మీ భావాలకు, ఇంకా మీ శక్తిని మీరు ఒక స్థాయి పరిణితికి తీసుకురాగలిగితే ధ్యానం అనేది సహజంగానే వికసిస్తుంది, దాన్ని మీరు ఆపలేరు. మీరు కష్టపడి ధ్యానం చేయాలని ప్రయత్నం చేస్తే మీ బుర్రలో ఉన్న ఆ 2 గోళీలు కూడా పడిపోతాయి. ఏమండి, అవును, మీరు వికసించాలని ప్రయత్నం చేయకూడదు. మీరు తోట పని ఎలా చేయాలో నేర్చుకోవాలి. పూలు అవే పూస్తాయి. అవునా? మీరు పూలను తయారు చేయాలని ప్రయత్నం చేయకూడదు. మీరు పూలను తయారు చేయాలని ప్రయత్నం చేస్తే ప్లాస్టిక్ పూలే మిగులుతాయి, మీకు నిజమైన పూలు ఉండవు. మీరు తోట పని చేయడం నేర్చుకోవాలి. మీకు మీ తోటలో గులాబీ పూలు కావాలనుకుంటే మీరు గులాబీల గురించి ఆలోచించరు, మీరు మట్టి గురించి, ఎరువు గురించి, నీటి గురించి, ఇంకా సూర్యకాంతి గురించి ఆలోచిస్తారు. అవునా కదా? అదేవిధంగా మీరు మీ శరీరం గురించి, మనసు గురించి, ఇంకా మీ భావనల గురించి, మీ శక్తిని గురించి ఆలోచిస్తే, వాటిని మెరుగుపరుచుకోవడానికి ఏదో ఒకటి చేస్తే మీరు ధ్యానపరులవుతారు.